కానీ పాపం దురదృష్టం. చాలా విచారిస్తున్నా నేను, నిజంగా అసలు ఎంత అనుభవం ఎంత సమర్థత ఉన్నటువంటి ఈనాడు రామోజీరావు కానీ, ఏబిఎన్ రాధాకృష్ణ కానీ, టీవీ ఫైవ్ నాయుడు కానీ అస్సలు పాపం పట్టుకోలేపోయారు. సెప్టెంబర్లో 2022 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడుకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే అసలు వీళ్ళు ఎవరికి తెలియనే తెలియలే. ఇవాళ పేపర్లో వచ్చైనా కూడా, హిందుస్థాన్ టైమ్స్లో వచ్చైనా కూడా అసలు పాపం ఎవరికి కనపడలేదు. రామోజీరావుకి కనపడతలా, వయసు పెద్దదైపోయింది. రాధాకృష్ణ ఏమో వారంత పలుకులు రాసుకునే బిజీలో ఉన్నాడు, ఏదోటి మామూలుగా గాలిపోగేసి రాయిటాక్. నాయుడు గారికి కూడా ఏం తెలియట్లే. హిందుస్థాన్ టైమ్స్లో ఇంత పెద్ద వార్త పడింది, ఇన్కమ్ మన చంద్రబాబు నాయుడుకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చిందా, ఏదోటి రాయాలి కదా. ఎంత సాహసం ఇన్కమ్ ట్యాక్స్కి చంద్రబాబుకి రాస్తారా. చంద్రబాబు నాయుడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తుందా. ఈ దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, 40 ఏళ్ళ ఇండస్ట్రీకి ఇంత సమర్థుడికి, ఎంతోమంది ప్రధానమంత్రులను పనిచే మార్చినోడికి, ప్రధానమంత్రులను కుర్చీలో ఎక్కించినోడికి అని కూడా వార్తరాయలు అయిపోయారే. అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెడిపోయిందని ఏదోటి రాయాలి కదా. రాయలేపోయారు, రాయిట్లా తెలియట్లా మీకు. ఈ స్థితి దౌర్భాగ్యం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, పైన ఎన్టీ రామారావు ఆత్మ, మిమ్మల్ని వెంటాడుతుంది ఖచ్చితంగా. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున రామారావు గారిని పడేసి మీరు ప్రమాణ స్వీకారం చేశారు. రామారావు గారు పైనుంచి మొత్తం కక్ష తీర్చుకునే పనిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో పైనుంచి ఆశీర్వదిస్తున్నాడు. మిమ్మల్ని రాజకీయాల్లో కుక్కచావు మీకు రుచి చూపించాడు. మీరు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు రుచి చూపిస్తే రాజకీయాల్లో మీకు కుక్కచావు రుచి చూపించడం పైనుంచి ఎన్టీ రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలిస్తూ ఆశీర్వదిస్తూ చేస్తూ ఇవాళ 1995 సెప్టెంబర్ 1న మీరు ఎన్టీ రామారావు గారిని కోల్దోసిన రోజు ఇదంతా కూడా విధి వెంటాడుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేస్తారు, మీ పరువు నాశనం. ఇది ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ నిజం కాదు, మీరు లంచాలు తినలేదు, రండి ఛాలెంజ్ చేస్తాను మిమ్మల్ని. హిందుస్థాన్ టైమ్స్ మీద పరువు నష్టం దావా వేయండి, చేసే దమ్ముందా. ఈ రకంగా అమరావతి పేరుతో యమతిండి తినేసి జనం సొమ్ముని హల్వా తిన్నట్టు తినేసి ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు, ఇవాళ మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మా అధికారం ఇవ్వండి. ఏంటి అధికారం ఇస్తే మళ్ళీ అమరావతి కడతారంట, మళ్ళీ తినేస్తారంట. అమరావతి ఉద్యమం, అమరావతి కొనసాగింపు ఏంటంటే ఎప్పుడు అధికారం వచ్చినా జనాల్ని మోసం చేసేదో రకంగా మళ్ళీ అమరావతి పేరుతో తినేయాలి. మొత్తం అక్కడ జరిగినటువంటి అమరావతిలో దొరికింది అంటే లంచం తీసుకుంటాంగా, లంచం తీసుకున్నది దొరికింది సుమారుగా 118 కోట్ల చిల్లర అయితే సుమారుగా 120 కోట్లు తిన్న దొరికింది. ఇంకా దొరకకుండా ఎంత తిన్నారు అంటే మొత్తం ప్రతి దాంట్లో అమరావతి పేరుతో తిండి తిండి తిండి, లంచం లంచం లంచం. మళ్ళీ అంటే ఈయనకి అధికారం ఇవ్వాలంట, మన భవిష్యత్తు కంట ఈయన గ్యారంటీ ఇస్తాడంట, మళ్ళీ తినేస్తాగా, మళ్ళీ లంచాలు మెక్కేటాకి ఇన్నేళ్ళు మిక్కింది చాలలేదు. అంటే ఈ రకంగా ప్రతి దాంట్లో అంటే కేవలం ఒక అమరావతి పేరుతోనైతే ఇక మిగతా రాష్ట్రంలో నువ్వు జరిగినట్టు చేసినటువంటి ప్రతి పనిలో
ఎంతెంత ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ప్రజాధనాన్ని ఈ రకంగా దొరకకుండా దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్న చందాన ఈ రకంగా చంద్రబాబు నాయుడు వందల వందల కోట్ల రూపాయలు ఈ రకంగా ప్రతి పనిలో ఇంత తప్పున ఈ రాష్ట్రాన్ని ఇన్నేళ్ళు లూటీ చేసిందే కాకుండా ఇంకా లూటీ చేయడానికి ఏం మిగిలించావు బాబు